విశాఖ పర్వాడలోని రామ్కి ఫార్మాసిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఏర్పడిన శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని అక్కడ ప్రజలు చెప్తున్నారు. సాల్వెంట్ కంపెనీలో పేలుడుతో భారీ మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరొక ముందే రామ్కి ఫార్మాసిటీలో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఇప్పటికే సమాచారం అందుకున్న అధికారులు అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకున్నారు. ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం ఏ మేరకు జరిగిందో ఇంకా అంచనా వేస్తున్నారు. ఈ 2020లో అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పటికే ఎన్నో చూశాం, ఇంకా ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినా సరే పోరాడదాం. గుర్తుపెట్టుకోండి, మానవుడి జీవితమే ఒక పోరాట గాథ.